మా అమ్మ నాన్నలకు పాదాభివందనలు చెప్పుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలండి. ఖరాళీ ముందు ఖరాళీ గురించి ముందు చెప్పే ముందు నేను ఇదివరకు బాహుబలిలో పనిచేశాను. 4 సంవత్సరాలు బాహుబలిలో చేశాను. ఒక 4 మాటలు బాహుబలి గురించి చెప్పిన తర్వాత మా సినిమా ఖరాళీ గురించి చెప్తానండి. బాహుబలి బాహుబలి మీ అందరికీ ఒక రికార్డులు బద్దలు కొట్టిన సినిమా, చాలా పెద్ద సినిమా. మీ అందరికీ అయితే మాకు అందులో పనిచేసాం, మా 4-5 సంవత్సరాలు దాంట్లో కష్టపడ్డ మాకు అదొక ప్రపంచం, అదొక విశ్వవిద్యాలయం. మాకు మాకు క్రమశిక్షణ నేర్పించారు దాంట్లో వల్లి అమ్మ. మాకు క్రమశిక్షణ ఎలా బతకాలో నేర్పించారు రమా మేడం. ప్రేమగా ఏ పనైనా ఎలా సాధించాలో నేర్పించారు. పట్టుదలతో చేస్తే ఎంతటి పనైనా చేయొచ్చని ఆ సినిమా ద్వారా మేము చాలా నేర్చుకున్నామండి. మా గురువుగారు శ్రీ ఎస్ఎస్ రాజమౌళి గారు, ఆయన ఎప్పుడూ మాకు పాఠాలు అవన్నీ చెప్పలేదు. మా టీంలో ఎవరికి చెప్పలేదు. ఆయన జీవితమే ఒక తెరిచిన పుస్తకంలాగా మా ముందు కనబడేది. ఆయన కష్టం కానీ, ఆయన తపన కానీ, సినిమా పట్ల ఆయన ప్రేమ కానీ, ఒక గొప్ప తండ్రి. మీకు మామూలుగా అతను ఒక గొప్ప డైరెక్టర్, ఒక గొప్ప మేధావిగా మీకు తెలుసు. మేము అతను పనిచేసాం కాబట్టి మాకు తెలిసింది ఏంటంటే ఒక గొప్ప రైటర్, గొప్ప యాక్టర్, ఆయన గొప్ప ఫైటర్, కొరియోగ్రాఫర్, గొప్ప తండ్రి, కొడుకు, విద్యార్థి. ఎవరు చెప్తున్నా వింటాడు. ఆ స్కూల్లో మేము పెరిగామండి 4-5 సంవత్సరాలు అక్కడే. నా అంతకుముందు ఆ తర్వాతే నా జీవితం మారింది. దాంట్లో చేసిన తర్వాతే నాదే కాదు, నాతో పాటు ఆ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ రేపటి తరాలకు బాటలు వేసుకొని ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎదిగి పైకి వస్తారని నాకు చాలా నమ్మకం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.